Namaste. Welcome to LRT News. Nenu Kalyani. Rashtra Vyaptanga Jarigina Municipal Ennikala Lekkimpu Repu Jarapanunnatlu DRO Bhimya Nayak Veladincharu. Vemulavadaloni Prabhutva Junior Kalasalo Erpatu Chesina Otla Lekkimpu Kendranni DRO Parisilincharu. ఈ సందర్భంగా డిఆర్ఓ మీడియాతో మాట్లాడుతూ రేపు ఉదయం 7 గంటలకు పోస్టల్ బ్యాలెట్, 8 గంటలకు బ్యాలెట్ బాక్స్ల లెక్కింపు జరపనున్నట్లు తెలిపారు. లెక్కింపు కేంద్రంలోని పోటీ చేసిన అభ్యర్థితో పాటు ఏజెంటును అనుమతిస్తామన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు సంయమనం పాటించి లెక్కింపు ప్రక్రియకు సహకరించాలని కోరారు. కాగా వేములవాడ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 27 వార్డుల ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. వివరాలు చూడడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మున్సిపల్ సిబ్బంది అంతా మన కౌంటింగ్ సెంటర్లో మొత్తం మనకు 28 వార్డులకు కానీ 10 రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ సెంటర్కి సంబంధించి మొత్తం ఏర్పాట్లు సజావుగా సాగినాయి. మొత్తం అంతా కరెక్ట్గా మొత్తం పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఒక్కొక్క రూమ్లో 3 వార్డులు చొప్పున కౌంటింగ్ చేయడం జరుగుతుంది. కౌంటింగ్ సిబ్బందికి కానీ వాళ్ళందరికీ ట్రైనింగ్ మొత్తం ఇవ్వడం జరిగింది. రేపు మార్నింగ్ 7 o'clockకి క్యాండిడేట్కి సంబంధించిన ఏజెంట్స్ రేపు మార్నింగ్ 7 o'clockకి ఇక్కడ రిపోర్ట్ చేయాల్సిందిగా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. రాగానే ఏ వార్డు అయితే ఉంటుందో ఆ వార్డులో ఆ రూమ్లో వాళ్ళక్కడ సమన్వయంతో సమన్వయం పాటించి వాళ్ళక్కడ ఉండాలని చెప్పేసి కోరుచున్నాము. కౌంటింగ్ అంతా మేము పారదర్శకంగా అంత ట్రాన్స్పరెన్సీగా చేయడం జరుగుతుంది. వాళ్ళంతా మాకు కోఆపరేట్ చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కూడా మున్సిపాలిటీలో ఒక అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ సమన్వయం పాటించి మాకందరికీ కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుచున్నాము. చెందుర్తి మండలం జోగాపూర్ రామాలయంలో మాఘ అమావాస్య సందర్భంగా పాలకవర్గం అంగరంగ వైభవంగా జాతర నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెందుర్తి జెడ్పీటీసీ నాగంకుమార్ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలు, సిరి సంపదలతో ఉండేలా స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. దాతల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచు పరశురాములు, మాజీ సర్పంచు అమరబండ శ్రావణ్ కుమార్, నాగం రాజమల్లయ్య, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు చెన్నూర్తి మండలంలో శుభదినం సందర్భంగా రామాలయ టెంపుల్ జరపడం జరిగింది. ఆ భగవంతుని సహా సహకారాలతో గ్రామ ప్రజలు పాడి పాటలతో మండల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ యొక్క భగవంతుని కోరుతున్నాను. మాఘమాస అమావాస్య సందర్భంగా చెందుర్తి మండలం చెందినటువంటి జోగాపూర్ గ్రామంలో మా పూర్వీకులు చెప్పుకోవాలంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఈ గ్రామంలో ఆ భగవంతుడు రాముల వారు ఇక్కడే వెలిసిన సందర్భంగా ప్రతి ఏటా ప్రతి అమావాస్య కావచ్చు, కళ్యాణం స్వామివారి కళ్యాణం కావచ్చు, మండలంలో అంగరంగ వైభవంగా జోగాపూర్ గ్రామంలో జరుగుతుందనే మాట చెప్పుకోక తప్పదు. ఆ సందర్భంగా ఈరోజు గ్రామ సర్పంచ్ గారే కావచ్చు, చైర్మన్ గారు కావచ్చు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, ఈ గ్రామానికి చెందినటువంటి ప్రముఖులందరూ, డోనర్సు అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ఒక జోగాపూర్ గ్రామమే కాదు
యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ, అన్ని వర్గాల ప్రజలను, రైతాంగాన్ని, యువకులను, మేధావులను, మరీ ముఖ్యంగా నా పక్షాన అన్ని పార్టీల నాయకులను అందరినీ ఆయుష్య ఆరోగ్యాలతో ఆ దేవుడు చల్లగా చూడాలని చెప్పి అందరినీ ఆరోగ్యాలతో పాటు సిరి సంపద విషయంలో కావచ్చు అందరినీ ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా నా పక్షాన ఆ దేవుడిని కోరుకోవడం, తప్పకుండా ఆ దేవుడి ఆశీస్సులు అందరిపైన ఉంటాయని చెప్పి నాకు గట్టి విశ్వాసం. రానున్న రోజుల్లో ఇంకా మరింత ఈ దేవాలయం విషయంలో పెద్దలు అనేక మంది డోనర్స్ ఉన్నారు ఇక్కడ. ఆ డోనర్స్ అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ చాలామంది పూర్వీకులు ఇంతకుముందు గజవాడ గంగయ్య గారు కావచ్చు, గజవాడ దేవయ్య కావచ్చు, గజవాడ లచ్చయ్య గారు కావచ్చు, ఇంకా చాలామంది ప్రముఖులు, ఎందరో మేధావులు ఇక్కడ ఉన్నారు ఈ గ్రామంలో. వారందరి యువమిత్రులు, ఇప్పటికే కొత్త కొత్త యువమిత్రులు అందరూ వస్తూ ఉన్నారు. వాళ్ళందరి సహాయ సహకారాలతోటి ఈరోజు ఉదయం నుంచి చాలామంది యువకులు కూడా తోరణాలతో అలంకరించి వారి సహాయ సహకారాలు ఉన్నాయి. తప్పకుండా గుడి విషయంలో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని, అన్ని వర్గాలను ప్రజలను కలుపుకొని మరింత దేవస్థానాన్ని ఈ మండల స్థాయిలో కావచ్చు, నియోజక స్థాయిలో కావచ్చు, జోగాపూర్ గ్రామంలో ఈ దేవాలయాన్ని నెంబర్ వన్ రామాలయం చేసే విధంగా మేమందరం ఎలాంటి భేషజాలకు పోకుండా, రాగద్వేషాలకు పోకుండా ఆ దేవుడికి మంచి పేరు వచ్చే విధంగా, ఆ దేవుడు మనందరిని చల్లగా చూసే విధంగా తప్పకుండా వారందరి ఆశీర్వాదం, దేవుడి ఆశీర్వాదం మనందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమ భాషనటువంటి పెద్దలందరికీ, యువలందరికీ, మహిళా తల్లులందరికీ, మిగతా గ్రామాలు చేసేటువంటి అనేక మంది చాలా పెద్దలు మిగతా వివిధ గ్రామాలు చచ్చారు, ఆ గ్రామ ప్రముఖులందరికీ పెద్ద పేరున నా పక్షాన, మా గ్రామ సర్పంచ్ గారి పక్షాన, ఆలయ కమిటీ చైర్మన్ పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాను. వేములవాడ నియోజకవర్గంలోని మామిడిపల్లి, నాగారం గ్రామాల్లో మాఘ అమావాస్య సందర్భంగా ఆలయాల్లో అంగరంగ వైభవంగా జాతర నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణరాఘవరెడ్డి, శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మల్కపేట రిజర్వాయర్ పూర్తయ్యేసరికి రాజన్న ఆలయానికి అనుబంధంగా ఉన్న ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని అన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పాలకవర్గం సౌకర్యాలు కల్పించింది. జిల్లా వ్యాప్తంగా ప్రజలు జాతరకు విచ్చేసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్యగౌడ్, వైస్ ఎంపీపీ సుమలత శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి జాతర కార్యక్రమాలు ఈరోజు నాతో పాటు జిల్లాపరిచయం గారు, ఒక పాపులర్ ఎంపీపీ గారు, సర్పంచ్, ఎంపీటీస్ అందరి సమక్షంలో అది ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకసారి వచ్చిన అప్పుడల్లా ఒక కొత్తదనం, ఒక మెరుగైన సేవలు చేసేటువంటి విధంగా ఇక్కడ ప్రతిసారి కూడా ఇక్కడ అందరూ కృషి చేస్తుంది. ఈ చిన్నమనేని గారి కొంత గ్రామం ఇది కాబట్టి ప్రత్యేకమైనటువంటి బాధ్యత కూడా చిన్నమనేని కుటుంబంపై, విగ్రహాలు కానీ ఇతరత్ర. అందుకంటే ముఖ్యంగా కొన్నిసారి మరి ఇక్కడ కాకగారు విద్యాసాగర్ వచ్చినప్పుడు అక్కడ శివుని విగ్రహం పెట్టేటువంటి కార్యక్రమం ఒక జనం చేసింది. దాంతోపాటు ఇక్కడ గౌరవ మంత్రిగారు విజయకాంత్ రెడ్డి గారి సహకారంతో 36 లక్షల రూపాయలతో మండపం కానీ దేవాలయం కానీ శాంక్షన్ అయింది. అని ఇంకా అది ఇంకా గొప్పగా చేయాలి. ఇక్కడ ఒక చిన్న కోనేరులాగా కూడా ఉన్నది స్నానం చేయడానికి. ఇవన్నీ కలుపుకుంటే 50 లక్షల వరకు అవుతుందని చెప్పి మళ్ళీ రివైజ్డ్ జియో రానున్నది. అది వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు పూర్తి చేసి ఆ తర్వాత మై హోమ్ అధినేత రామేశ్వరరావు గారు 1 కోటి రూపాయలు ఆ రోజు అనౌన్స్ చేసింది. మధ్యలో నాకు ఇక్కడ పెళ్ళి అనిపిస్తే కూడా యాడ్ చేసి అయ్యో మీరు ఎప్పుడంటే అప్పిస్తా అని ఆయన కూడా సిద్ధంగా. కాబట్టి ఇక్కడ దాతలతోటి ప్రభుత్వం ద్వారా 50 లక్షలు, దాతలతో 1 కోటి రూపాయలతోటి గొప్ప క్షేత్రంగా ఇక్కడ రాములవారి గుట్ట అనేది మొదటి నుంచి తరతరాలుగా వస్తుంది. కాబట్టి నేను అభివృద్ధి చేయడానికి మరి ఈ సంవత్సరం 2020లో దీన్ని ప్రారంభం కావడం మరి ముందు తీసుకోవడానికి అన్ని ఆస్కారాలు ఉన్నాయి. అందుకంటే గొప్ప విషయం ఏంటంటే మలకపేట రిజర్వాయర్ వచ్చే కార్యక్రమం వరకు మొట్టమొదటిసారి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది.
నాగారం చెరువుకు లింక్ ఇప్పుడు కాలువ చూసుకుంటూ వచ్చినాం. కాలువ ఉంది, దాని అర్థం నాగారం చెరువులో 360 రోజులు నీరు ఉండబోతుంది. కాబట్టి ఇట్లా ఈ ప్రాంతంలో మరి నీటి సాగునీరు కానివ్వండి, త్రాగునీరు కానివ్వండి, ఈ దేవాలయాల అభివృద్ధి, ఇంటి అభివృద్ధి ఇవన్నీ కూడా గొప్పగా జరిగేటువంటి మంచి అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, గౌరవ మరి మన జిల్లా మంత్రి గారు కేటి రామారావు గారి సంపూర్ణమైనటువంటి సహకారంతో చేయబోతున్నాం. కాబట్టి ఈ ప్రాంతం తెలంగాణ వచ్చినాక 6 సంవత్సరాల తర్వాత ఇంత గొప్పగా ముందడుగు వేసినాక ఒకసారి మనం నిమరేసుకొని వచ్చే కాలంలో మరింత తొందరగా ముందుకు పోయి పనులన్నీ పూర్తి చేసుకోవాలి. రోడ్డుతో సహా అన్నీ కూడా జరుగుతాయి. కానీ సంసారంలో అప్పుడప్పుడు ఒకసారి పెళ్లి చేస్తే ఇల్లు కట్టాలి, తర్వాత నెక్స్ట్ వచ్చే సంవత్సరం కట్టాలి. నా ఎన్నికలప్పుడు 1000 రూపాయలు ఇస్తామని పెంచుతామని పెంచినాం, 2000 రూపాయలు తీసుకున్నాం. 36,000 కోట్లు వాళ్ళ సంక్షేమ కార్యక్రమానికి వస్తుంది. ఒక్క రుద్రంగిలో 2000 మందికి పెన్షన్ వస్తుంది, అంటే 40 లక్షల రూపాయలు, 5 కోట్ల రూపాయలు ఒక్క రుద్రంగి మేజర్ గ్రామ పంచాయతీకి వస్తుంది. కోనరాపేట మండలంలో కూడా మరి ప్రతి సంవత్సరం 20 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ కార్యక్రమాలకు వస్తుంది పెన్షన్లతో సహా. కాబట్టి ఇది పెద్ద భారం ప్రభుత్వంలో. కాబట్టి ఇప్పుడు వచ్చే బడ్జెట్లో కూడా ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, మనం ఖచ్చితంగా కూడా ఇచ్చిన మాట ప్రకారం అన్ని ఇచ్చుకుంటూ అభివృద్ధి చేయాలి, అంటే ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. కాబట్టి అంచెలంచెలుగా చేసుకుంటూ పోవాలి, పోతేనే అభివృద్ధి అనేది సుస్థిరంగా ఉంటుంది. ఇవాళ చేసి రేపు పోకుండా కాదు కదా. కాబట్టి ఆ సుస్థిరతను చేయడం కొరకే కసరత్తు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు అడగడం జరిగింది. ఆ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పాలి ఎంత ఇస్తారు. అందుకే కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టుకుంటున్నాం ఫిబ్రవరి. మరి వారు ఇప్పటివరకు ఇచ్చింది ఏమీ లేదు గొప్పగా. మరి ఇలాంటి దేవాలయాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్రంలో కూడా ఉంది. కాబట్టి వారి బాధ్యత కూడా వారు గుర్తించాలి. ఏదేమైనా కానీ ఈ ప్రాంత అభివృద్ధి వేములవాడలోనే మరి రేపు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఆ క్షేత్రాన్ని కూడా గొప్పగా అభివృద్ధి చేసుకోబోతున్నాం. ఇంతకుముందు మామిడిపేలికి వెళ్ళాం, అది వేములవాడ దేవస్థానం అనుబంధ దేవాలయం. దీన్ని కూడా అనుబంధ దేవాలయంగా నిర్ణయించి మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారికి పంపడం జరిగింది. ఈ నాగారం గుట్ట ఈ దేవాలయం వేములవాడ అనుబంధ దేవాలయంగా మనం నిర్మాణం చేయించి పంపించడం జరిగింది. దాని అర్థం ఇక్కడ కూడా ఒక సర్క్యూట్ లాగా నాంపల్లి గుట్ట ఎదురుగి ఇదివరకే ఉంది. వేములవాడ, నాంపల్లి గుట్ట, నాగారం, మామిడిపల్లి ఇట్లా, అంటే మా అగ్రహారం కూడా తీసుకున్నాం, అగ్రహారం కూడా బీటీడీలు తీసుకున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే గొప్ప క్షేత్రాలు చుట్టుపక్కల ఉన్నట్టయితే అటు మిడిమానది కానీ ఇటు ఈ క్షేత్రాలు కానీ వేములవాడ రాజరాజేశ్వరి దేవస్థానం కానీ లక్ష్మీనరసింహ దేవస్థానం నాంపల్లి గుట్ట మీద కానీ ఒక్క నాంపల్లి గుట్ట 108 కోట్ల రూపాయల ప్రణాళిక వేసింది. 2వ ఘాట్ రోడ్ వేసినాం, కోనేరు వేసినాం, రోప్వే వేసినాం. ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా. కాబట్టి ఈ ప్రాంతానికి 2020లో గొప్పగా అన్ని కార్యక్రమాలు ముందు తీసుకుపోతాం. మరి వచ్చే 2-3 సంవత్సరాల లోపల సాగునీరు మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయానికి, ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలకు ప్రజలందరూ కూడా గొప్పగా సుఖ సంతోషాలతో జీవించే విధంగా మరి ఆ సీతారామ స్వామి అందరూ జీవిస్తున్నాడు. అది కూడా ఇవాళ నేను అదే కోరుకున్నాను. ఈ పనులన్నీ తొందరగా పూర్తి కావాలి. ఈ ప్రాంతంలో మరి సుస్థిరమైనటువంటి అభివృద్ధి, సుస్థిరంగా ప్రజలు సంతోషంగా ఉండే విధంగా అభివృద్ధి కావాలని చెప్పి కోరుకుంటున్నాను. వేములవాడ అర్బన్ మండలం అనుపురం జిల్లా పరిషత్ పాఠశాలలో అండర్-20 బాలబాలికల కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు అడ్హక్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. జూనియర్ కబడ్డీ సెలక్షన్ కొరకు అండర్-20 బాలబాలికలు ఈ నెల 28న అనుపురం ప్రభుత్వ పాఠశాలలో 12:00 వరకు సంప్రదించాలని కోరారు. కావున జిల్లాలోని 20 సంవత్సరాలలోపు ఆసక్తి గల విద్యార్థిని విద్యార్థులు సెలక్షన్కు హాజరు కావలసిందిగా కోరారు. కార్యక్రమంలో అడ్హక్ కమిటీ సభ్యులు మున్ను మల్లారెడ్డి, సింగారపు తిరుపతి, బొడ్డు రాములు, దేవత ప్రభాకర్, సురేష్, పోయినేని బాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌడ్రీలు సీఎస్ సంపదరావు పీడీ గారు, అదేవిధంగా మాజీ కబడ్డీ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కబడ్డీ సెక్రటరీ సీఎస్ సంపదరావు ఆదేశాల మేరకు ఈరోజు మరి వేములవాడ పట్టణంలోని గవర్నమెంట్ ప్రభుత్వ మరి స్కూల్లో మరి సమావేశమైనాము. వారి సూచన మేరకు మరి రాబోయే నెలలో మరి గవర్నమెంట్ పరంగా మరి కబడ్డీ అసోసియేషన్ మన సిరిసిల్ల జిల్లా స్థాయి కబడ్డీ అసోసియేషన్ ఎన్నికల కొరకు
మరి ఎన్నికలు జరుగుతున్నవి. దానిలో భాగంగా మరి నెలలో జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక కొరకు ఒక 5 సభ్యులను మరి వారు హైదరాబాదు మరి అధికారుల వారి సూచన మేరకు ఆ పేర్లను మాకు పంపడం జరిగింది. ఆ పేర్లను మీకు పత్రికా ముఖంగా మా క్రీడాకాల మధ్యలో మేము ప్రకటిస్తున్నాము. దానికి హడ కమిటీ కబడ్డీ అసోసియేషన్ అని సభ్యులుగా మరి ముసుకు మల్లారెడ్డి గారు 1, 2 మా సింగారావు తిరుపతి, 3 బొడ్డూరు రామన్న గారు, 4 మరి దేవత ప్రభాకరు, 5 సురేష్ గారు. ఈ 5 మరి ఈ అడగడం సభ్యులు మరి ఆ ఎన్నికైనంత వరకు జిల్లాలో జరుగు క్రీడాభివృద్ధి కొరకు కబడ్డీ కొరకు మెయిన్గా మరి వీళ్ళు కృషి చేస్తారని మేము కోరుకుంటూ మరి ఆ పత్రాన్ని మరి మల్లారెడ్డి రామన్న గారికి నేను అందజేస్తున్నాను. మరి ఈ నెలలో జరగబోయే సెలక్షన్ గురించి వారు మాట్లాడతారు. కబడ్డీ అసోసియేషన్ తాత్కాలిక సభ్యులుగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు మొట్టమొదటిసారిగా మరి క్రీడాకారులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి మానవ జీవితానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి మరి ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరి మన ప్రాంతం నుంచి కబడ్డీకి జీవం పోస్తూ ప్రాణం పోస్తూ మరి నూకలమర్రి, చెక్కపల్లి, రామరావుపల్లి, ఇటు ఫాజుల్ నగర్, ఇటు మల్లారం, శాంతినగర్ అనేక గ్రామాల నుంచి ఇక్కడి నుంచి ఎంతోమంది క్రీడాకారులను ఈరోజు రాష్ట్ర స్థాయి నేషనల్ ద్వారా కూడా పంపించి చాలామంది క్రీడాకారులు ఈరోజు ఉద్యోగాలలో వారి జీవనం గడుపుతున్నారు. అందులో భాగంగానే తప్పకుండా ఇంకా రాబో తరానికి కూడా క్రీడాస్ఫూర్తిని నింపడం కోసం మరి రేపు 28 తారీఖు నాడు ఏదైతే అనుకూలంలో మరి సెలక్షన్ జరుగుతుందో ఆసక్తి గల అటువంటి క్రీడాకారులందరూ కూడా ఆ యొక్క సెలక్షన్కు పాల్గొని మరి క్రీడాకారులుగా ఈ యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కూడా చక్కని పేరు తేవడం కోసం క్రీడాకారులుగా ఇంకా ఎదుగుతారని ఆశిస్తూ. వేములవాడ కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ వేములవాడ నియోజకవర్గంలో పలు ఆలయాల్లో జరిగిన మాఘ అమావాస్య జాతరకు హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామివారి కృపతో అందరూ బాగుండాలని కోరారు. ఆయన వెంట మాజీ సెస్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, కచ్చకాయల ఎల్లయ్య, నందుగౌడ్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మాఘమ అమావాస్య పరిదిన సందర్భంగా మామిడి పెళ్లి శ్రీ సీతారాముడి ఆలయంలో ప్రతి ఏటా ఘనంగా నిర్వహించేటువంటి జాతర బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజస్వామి సన్నిధిలో ఈ దేవాలయాన్ని దత్తత తీసుకున్నటువంటి క్రమంలో ఆ దేవాలయానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగంతో పాటు మామిడిపల్లి ఉన్నటువంటి మరి దేవాలయ కమిటీ, గ్రామ సర్పంచ్ ఎంపీటీస్ గారుల, గ్రామ పెద్దల సంయుక్త ఆధ్వర్యంలో మరి ఏటా వచ్చేటువంటి భక్తులకు మరి ఘనంగా ఏర్పాటు కూడా చేసి మరి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో అందరూ కూడా మా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందజేస్తూ మరి మాఘమ అమావాస్య పర్వదిన సందర్భంగా వేముల నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఈ మామిడి పెళ్లికి తరలివచ్చి ఆ సీతారాముణ్ణి దర్శించుకొని వారి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రుడవుతున్నటువంటి సందర్భంలో ఆ స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాం. అందరికీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందేసి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందమయ జీవితంలో అభివృద్ధి పథంలోకి అశ్వతో ఆయుర్వేదికలతో ముందుకు సాగాలని సకాలం చక్కటి వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా ఆ మామిడి పెళ్లి సీతారాముణ్ణి ఈ సందర్భంగా ప్రార్థిస్తూ మాఘమ అమావాస్య పర్వదిన సందర్భంగా ఈ జాతర పండుగ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం తెలియజేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సిరిసిల్ల మానేరువాగులో కొలువై ఉన్న గంగా భవానీ గంగమ్మ జాతర కన్నుల పండగగా జరిగింది. జాతరకు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏడు జరిగే జాతరకు వేలాదిగా ప్రజలు తరలివస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే భక్తులతో మానేరువాగు పండగ శోభను సంతరించుకుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.